Hi friends, welcome back to our channel Pandu Vlogs. ఈ ట్రిప్లో మనం విజయవాడ నుంచి అరౌండ్ ఒక 1200 కిలోమీటర్స్ జర్నీ చేయబోతున్నాం. మన ఫస్ట్ లొకేషన్ వచ్చి అరకు. అరకులో నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఛత్తీస్గఢ్కి స్టార్ట్ అవుతాం. చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి సెకండ్ డే మన డెస్టినేషన్. కాపీ రైట్స్ ఇష్యూ వల్ల ఈ కార్లో ఎంజాయ్ చేసిన వీడియోస్ అన్ని స్కిప్ చేసి దాన్ని సపరేట్ రోడ్ ట్రిప్ జర్నీగా ఇంకో వీడియో చేసి మన సెకండ్ ఛానల్ జయచంద్ర ప్రొడక్షన్స్లో పెట్టాను. మీరుగైనా ఆ వీడియో చూడాలనుకుంటే ఈ 1200 కిలోమీటర్స్ జర్నీ కంప్లీట్ వీడియో అందులో ఉంది. రాత్రి 12:15. ఏంటిది ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు? అంటే మనం స్వర్గానికి వచ్చామా? వీళ్ళెవరు? మన బ్యాచ్యేనా? రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పనట్టు వీళ్ళు కూడా వస్తున్నారా? అరకు నుంచి స్టార్ట్ చేస్తే అరకు, ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా మన ఆంధ్ర రీచ్ అయ్యేసరికి చాలా కొండలు ఎక్కి దిగాం. టోటల్ 1200 కిలోమీటర్లకు గాను 8500 ఆయిల్ అయింది పెట్రోల్కి. అరకు వెళ్ళే దారిలో మనకి ఫస్ట్ ఎదురయ్యే వ్యూ పాయింట్ ఫ్రెండ్స్ ఇది. ఈ వ్యూ పాయింట్ కవర్ చేసుకొని అలా కొంచెం ముందుకు వెళ్తే ఒక జంక్షన్ వస్తుంది. ఈ జంక్షన్లో ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే అరకు రీచ్ అవుతాం. ఇలా ఈ రైట్ సైడ్ తిరిగితే బొర్రా కేవ్స్ అండ్ కటికీ వాటర్ ఫాల్స్ వస్తాయి.
కటికి వాటర్ ఫాల్స్కి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. మన కార్ ఇక్కడ పార్క్ చేసుకొని వీళ్ళ వెహికల్స్లోనే వెళ్ళాలి. మనం 4 మెంబర్స్ ఉన్నా, 6 మెంబర్స్ ఉన్నా, 8 మెంబర్స్ ఉన్నా ఇక్కడ 1600 పే చేయాలి. మేము ఒక 4 మెంబర్స్ ఉన్నాం, వేరే వాళ్ళు 4 మెంబర్స్తో జాయిన్ అయ్యి టోటల్ 8 మెంబర్స్ వెళ్ళాం షేర్ చేసుకొని. వీళ్ళు ఇక్కడ డ్రాప్ చేశాక అరౌండ్ 1 కేఎం మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ నడిచేదంతా ఫ్లాట్గా అయితే ఉండదు, మొత్తం అప్ ఉంటుంది. సార్ ఎలా ఉంది మీ ఫీలింగ్? సూపర్ ఉంది సార్. ట్రక్ జర్నీ ఎలా ఉంది? ట్రక్ జర్నీ ఇంకా సూపర్ ఉంది సార్. ఇంకా ఎంత దూరం అమ్మా? సార్ మీరు నన్ను నమ్మంటూ నాకు నచ్చలేదు సార్. అలాగేరా. ఆ దూరంగా వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడి వరకు వెళ్ళాలి మనం. ఈ వాటర్ ఫాల్స్ చూసి రావడానికి 1.5 అవర్ టైం ఇస్తారు. ఎంత దూరం నడిచేసరికి మన రాజుగారు కటికిని కాస్త కాటికి చేసేసారు. వాటర్ ఫాల్స్ వాటర్ ఆర్ రోల్ అవ్వాలి. ఇప్పుడు ఫుటో చెప్తారు, తర్వాత ఎడతారు. తీగలు కావాలండి 30 రూపాయలు ఒకటే. ఉడకబెట్టిన కండి కావాలా? ఇది తినడానికి నడుస్తున్నట్లేదురా, తిన్నది అరగడానికి నడుస్తున్నట్టు. లిఫ్టా? మలీసరాలమ్మా కమ్, ఇక నా వల్ల కాదు. అమ్మో అయ్యో, ఇంకెక్కడరా బాబు? ఇదే డైనింగ్ హాల్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఈ వాటర్ ఫాల్స్ రీచ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్ ఈ ఆడియో క్లిప్ సినారియో లాగే ఉంటుంది మన ఫీలింగ్స్ కూడా. దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది మీ పేరే పేరు? స్వామీజీ, స్వామీజీ ఈ వాటర్ ఫాల్స్ చూసుకొని మనం రిటర్న్ అవుతున్నాం మన వెహికల్స్ దగ్గరికి వెళ్ళి. అక్కడి నుంచి బొర్రా కేవ్స్ దగ్గరికి వెళ్ళాం. అక్కడున్న క్రౌడ్ చూసి టైం సరిపోక బొర్రా కేవ్ స్కిప్ చేసాం. అక్కడి నుంచి డైరెక్ట్గా కాఫీ ప్లాంటేషన్కి బయలుదేరాం.
చిన్న డబ్బా వచ్చి 100 రూపీస్, పెద్దది 150. సార్ కాఫీ ఎలా ఉంది? సూపర్. టీగా సార్? కాఫీ అది. మీరు నిద్రపోతే తదలేదు. నిద్రపోతుంటే తీసుకొచ్చి కాఫీ అన్నారు, టీ అన్నారు. థ్యాంక్ యూ. కాఫీ తమ్ముడు బాగుంటుంది. రేపు ఇంటికి వెళ్ళి పెట్టుకుంటే సేమ్ ఎలాగ వస్తుంది? ఏంటి మరి ఇంట్లో పెట్టుకోవాలంటే ఫస్ట్ వాటర్. ఇక్కడ కాఫీ చాలా బాగుంది. కాఫీ ప్లాంటేషన్ ఇదంతా. ఈ కాఫీ ప్లాంటేషన్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఒక బొర్రా కేవ్స్, కటికీ వాటర్ ఫాల్స్ బాగా లోనికి వెళ్ళాలి. మిగతా అన్ని లొకేషన్స్ రోడ్డు పక్కనే ఉంటాయి. మధ్యాహ్నం 1:30. గాలికొండ వ్యూ పాయింట్ ఇది. కటికీ నుంచి అరకు వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది. సాయంత్రం 4:45. చాపరాయి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. అలా ఈవినింగ్ ఎక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా హోటల్ అంటూ ఏమీ చూసుకోలేదు మేము. ఎక్కడ స్టే చేయాలి ఏంటి అనేది. ఈ చాపరాయి ఎంట్రీ టికెట్ 20 రూపీస్ పర్ హెడ్. లొకేల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. చేద్దాం, బాగా చేద్దాం. చేసి కరెక్ట్గా డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉందా సార్? యూ క్యారీన్ సార్. రెడీ. యా, ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ ఎ మినిట్. ఐ వాంట్ దట్. యా యా, ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా, వాట్ ఎ పర్ఫార్మెన్స్. యా, రైట్ పెట్టుకో. Focus should be sharp. Ready? Ready? Ready, sir. Beauty. Superb. Really powerful. Brilliant variations, you know? Just a minute. Take your own time. Mind-blowing, yeah. Yabra, no. Inta talented, no. It's romantic. Amma, baba. Idhe endi, idha? Idhe nil tolla. Sayantrum 6:15. ఈ చాపరాయి నుంచి ట్రైబల్ మ్యూజియంకి వెళ్తూ దారి మధ్యలో తేనె కోసం అని ఆగాం. భయపడ మాకు ఇన్సెంటో. వాళ్ళు మైదాన ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. తెల్లారసరికి ఖచ్చితంగా దాన్ని పడతారు. నన్ను నమ్ము. గిరగిర గిర తిరగలిలాగా తిరిగియే
టైం ఈవినింగ్ 8 అవుతుంది, ట్రైబల్ మ్యూజియం చూద్దామని చెప్పి వచ్చాం. క్రౌడ్ ఎక్కువ ఉండడంతో యాక్చువల్గా ఈ టైం క్లోజ్ చేయాలి మ్యూజియం, టైం ఎక్స్టెండ్ చేశారు. ఎంట్రీ టికెట్ వచ్చి 50 రూపీస్. ఈ మ్యూజియంకి వచ్చే దారిలో చాలా హోటల్స్ అడిగాం, అన్నీ ఫుల్ అయినాయి వీకెండ్ కాబట్టి. ఇంకా మాకు హోటల్ ఏమీ దొరకలేదు. చూడాలి నైట్ ఎక్కడ స్టే చేస్తాం ఏంటనేది. ఈ ట్రైబల్ మ్యూజియంలో బోటింగ్, జిప్ లైన్, ఇలాంటి వాటర్ యాక్టివిటీస్ అండ్ అదర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. సలాం వాలేకుమ్. వాలేకుమ్ అస్సలాం వ రహమతుల్లాహి వ బర్కాతుహు. అరకు వన్ డేలో కవర్ చేయలేమని తెలుసు. మా మెయిన్ టార్గెట్ వచ్చి ఛత్తీస్గఢ్లో ఉన్న చిత్రకూట్ వాటర్ఫాల్స్. ఈ రెండు కవర్ చేద్దామని చెప్పి జర్నీ ఇలా ప్లాన్ చేసాం. బొర్రా కేవ్స్, పద్మాపురం గార్డెన్స్, కాఫీ మ్యూజియం, ఈ మూడు ప్లేసులు స్కిప్ చేసాం టైం సరిపోక. మా ట్రిప్స్ అన్నీ వీకెండ్స్లో ప్లాన్ చేస్తాం, ఎందుకంటే అందరూ జాబ్ చేసుకునే వాళ్ళే. ఫ్రైడే నైట్ విజయవాడ నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ మండే మార్నింగ్కి విజయవాడ రీచ్ అవ్వాలి. ఫ్రైడే నైట్ విజయవాడ నుంచి ఎంత ఎనర్జీతో స్టార్ట్ అవుతామో సాటర్డే నైట్ వరకు కూడా నిద్ర లేకుండా నైట్ అంతా ట్రావెల్ చేసి అంతే ఎనర్జీతో మ్యాక్సిమం ప్లేసెస్ కవర్ చేస్తాం. సాటర్డే నైట్ రెస్ట్ తీసుకొని సండే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ మ్యాక్సిమం కవర్ చేసి విజయవాడ రీచ్ అవుతాం. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను.
రాత్రి 8:45. ఈ మ్యూజియంకి వచ్చే దారిలో చాలా హోటల్స్ అడిగాం, అన్నీ ఫుల్ అయినాయి వీకెండ్ కాబట్టి. ఇంకా మాకు హోటల్ ఏమీ దొరకలేదు. చూడాలి నైట్ ఎక్కడ స్టే చేస్తాం ఏంటనేది. స్టార్ అన్నపూర్ణ హోటల్ అని చెప్పి ఇక్కడ దమ్ బిర్యానీ చాలా బాగుంది, మీరు కానీ ట్రై చేయాలనుకుంటే ఎక్కడోసారి ట్రై చేయొచ్చు. లైక్ షేర్ సబ్స్క్రైబ్.